హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు స్పెషల్ బ్రెడ్ ఆమ్లెట్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 4x పగలగొట్టి వేసుకోండి. ఇందులో కట్ చేసిన ఆనియన్, క్యారెట్, క్యాప్సికం, టమాటో, గ్రీన్ చిల్లీ, కొత్తిమీరను వేసి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు వేసి బాగా ఇవన్నీ బీట్ చేయండి. ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పాన్ పెట్టి 1/2 టీ స్పూన్ నెయ్యి లేదా బటర్ని వేసి మీడియం ఫ్లేమ్లో బ్రెడ్ని టోస్ట్ చేయండి. ఇలా టోస్ట్ చేయడం వల్ల ఆమ్లెట్ తినేటప్పుడు పచ్చిగా ఉండకుండా టేస్ట్గా ఉంటుంది. ఇది టోస్ట్ అయ్యాక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచండి. అదే ప్యాన్ మీద ఆయిల్ లేదా బటర్ని వేసి ఎగ్ మిక్సర్ని కొద్దిగా వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి. బ్రెడ్ని సెంటర్లో పెట్టి బోత్ సైడ్స్ ఎగ్ మిక్సర్తో తడిపి ప్రెస్ చేయండి. ఈ ఆమ్లెట్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఆమ్లెట్ కొంచెం కాలాక ఎడ్జెస్ని జాగ్రత్తగా తీసి బ్రెడ్ మీదకి మడిచి ఇలా ప్రెస్ చేయండి. ఇలా చేశాక ఇంకో వైపుకి ఫ్లిప్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో చేయండి. ఆమ్లెట్ బాగా కుక్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా సెంటర్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ ఆమ్లెట్ రెడీ. ఇది 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.